అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏంటి? అందులో అసలు ఏం జరిగింది? స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి చేస్తున్న ఆరోపణలు ఏంటి? టీడీపీ ఏం వాదిస్తోంది? స్కిల్ డెవలప్మెంట్ శాఖలో భారీ స్కామ్ జరిగిందని 2021లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్టీసీ నిధులు 241 కోట్లు కొల్లగొట్టారని అప్పట్లో సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి ఏపీఎస్ఎస్టీసీ ఎండి సీఈఓ గంటా సుబ్బారావు, డైరెక్టర్ గా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె లక్ష్మీనారాయణ, ఎస్డిఈఐ కార్యదర్శికి ఓఎస్టీగా ఉన్న నిమ్మగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు, సీమెన్స్, డిజైన్ టెక్, స్కిల్లర్, ఏఐసి తదితర కంపెనీలకు చెందిన అప్పటి ఎండీలు, ఇతర ప్రతినిధులతో సహా మొత్తం 26 మందిపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. డిసెంబర్ 11, 2021న సిఐడి గంటా సుబ్బారావును హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. దాదాపుగా 22 నెలల తర్వాత ఇప్పుడు అదే కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారు. 2014 నుండి 2019 మధ్యలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కలిపి మొత్తం 40 చోట్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందుకోసం 3611.05 కోట్లతో సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 90% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు సమకూర్చాలి. ఈ మేరకు 2017 జూన్ 30న జీవో 4 ని టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది. కానీ జీవో 4 కి విరుద్దంగా ఒప్పందం చేసుకునేలా ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె లక్ష్మీనారాయణ, ఎండి సీఈఓగా ఉన్న గంటా సుబ్బారావు చక్రం తిప్పారని సిఐడి ఆరోపించింది. 100 రూపాయల స్టాంప్ పేపర్ పై ఒప్పందం చేసుకున్నారు. అందులో తేదీ కూడా వేయలేదని సిఐడి చెప్పింది. 3611.05 కోట్ల విలువ మేరకు కాంట్రాక్ట్ ని ఎలా నిర్ధారించారన్నది కూడా లేదని సిఐడి చెబుతోంది. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు సమకూర్చాల్సిన 90% నిధులను ఏ విధంగా లెక్కించారన్నది చెప్పనేలేదు. సంబంధిత మొత్తం వేయాల్సిన చోట ఖాళీగా వదిలేశారని సిఐడి ఆరోపించింది. జీవో ప్రకారం 90% నిధులు వెచ్చించాలన్న విషయాన్ని సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు పట్టించుకోలేదు. అయినా సరే ప్రభుత్వం మాత్రం తన వాటాగా చెల్లించాల్సిన 10% నిధులను జీఎస్టీతో సహా మొత్తం 371 కోట్లు చెల్లించేసింది. అసలు పనులు చేయకుండానే నిధులు ఎలా చెల్లిస్తారని అప్పటి ఆడిట్ అకౌంటెంట్ జనరల్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని సిఐడి ఆరోపించింది. ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అందుకోసం ఢిల్లీ కేంద్రంగా స్కిల్లర్ అనే షెల్ కంపెనీని సృష్టించారని సిఐడి ఆరోపించింది. ఆ కంపెనీకి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సరఫరా కోసం 241 కోట్లకు సబ్ కాంట్రాక్టర్ కి ఇచ్చినట్టు చూపించారన్నారు. ఆ స్కిల్లర్ కంపెనీ ముంబైలోని అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఏఐసి అనే మరో షెల్ కంపెనీకి వర్క్ ఆర్డర్ ఇచ్చినట్టుగా చూపించారని, ఆ మేరకు ఏపీఎస్ఎస్డీసీకి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సరఫరా చేసినట్టుగా ఏసీఐ కంపెనీ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించిందని సిఐడి ఆరోపణ. ఢిల్లీకి చెందిన ప్యాట్రిక్స్ ఇన్ఫో సర్వీసెస్, ఇన్వెబ్ ఇన్ఫో సర్వీసెస్, అరిహన్ ట్రేడర్స్, జీఎస్ఎల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే షెల్ కంపెనీలు తెరపైకి వచ్చాయని చెప్పారు. ఆ నకిలీ ఇన్వాయిస్ల ఆధారంగా 241 కోట్లు ఏసీఐకి చెల్లించారని, దాని నుంచి ఏసీఐ కంపెనీ తన 5% కమిషన్ ని తగ్గించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి ఢిల్లీలోని డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించిందని సిఐడి చెబుతోంది. 90% సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు భరించి 10% ప్రభుత్వం భరించేలా స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందం జరిగింది. అందులో దాదాపుగా 3000 కోట్లు సీమెన్స్ పెట్టాలి. కానీ అవేమీ పెట్టకుండానే ప్రభుత్వం 10% ఇచ్చింది. అవి దారి మళ్లాయనేది సిఐడి చేస్తున్న ప్రధాన ఆరోపణ. కానీ ఒప్పందంలో ప్రాజెక్టు వాల్యూ 3700 కోట్లు. ఇందులో 90% సీమెన్స్ పెడుతుందంటే దానర్థం డబ్బులు తెచ్చి పెట్టడం కాదు, సాఫ్ట్వేర్, ఇతర స్కిల్ అని ఒప్పంద పత్రాల్లోనే ఉందని టీడీపీ విడుదల చేశారు. ఒప్పందంలో ఉన్నట్లు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్ని చోట్ల పెట్టారని గుర్తు చేస్తున్నారు. ఒప్పందంలో ఉన్నట్లుగా పూర్తి స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టారని, ట్రైనింగ్ ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వం కూడా సర్టిఫై చేసిందని చెబుతున్నారు. ఇప్పటికీ స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు నడుస్తున్నాయి. ఇక స్కామ్ ఎక్కడ ఉందని టీడీపీ ప్రశ్నిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున టీడీపీ హయాంలో 40కి పైగా నైపుణ్య అభివృద్ది కేంద్రాలు సీమెన్స్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. దానికి ఎండీగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రేమచంద్రారెడ్డి చెల్లింపులు చేశారు. అదే సమయంలో 2 కమిటీలు ఈ మొత్తాన్ని పర్యవేక్షించాయని,
ఆ కమిటీలకు ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్, రావత్లు నేతృత్వం వహించారు. వారి సిఫార్సుల మేరకే అన్ని జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పేరుతో సిఐడి చెబుతున్న మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి నిధులు విడుదల చేసింది రిటైర్డ్ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి. కాగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి రిపోర్టులు ఇచ్చి ఒప్పందం చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం సీఎంలో ఉన్న ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్, శంషేర్ సింగ్, రావత్లు. సిఐడి ఎఫ్ఐఆర్ లో నిధులు మంజూరు చేసిన ఎండీ పేరు లేదని టీడీపీ చెబుతోంది. రెండు కీలక కమిటీల చేతుల మీదుగా ఈ వ్యవహారాలు నడిచాయని, ఆ కమిటీలకు సారథ్యం వహించిన ఐఏఎస్ల పేర్లు లేవని టీడీపీ చెబుతోంది. ఈ కేసులో డిజైన్ టెక్ తో పాటు ఇతర సంస్థలు జీఎస్టీ ఎగ్గొట్టాయని ఈడీ కేసు నమోదు చేశారు. వాటిపై కేసులు నడుస్తున్నాయి. ఇందులో అవినీతి జరిగిందని ఈడీ చెప్పలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా స్కిల్ స్కామ్ కేసులో సిఐడి బయటపెట్టబోయే వివరాలు, ఆధారాలే కీలకంగా ఉండనున్నాయి.